ఛత్తీస్గఢ్ మరోసారి నెత్తురొడింది. దండకారంజంలో జరిగిన ఎన్కౌంటర్లో 37 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎన్కౌంటర్లో మృతి చెందిన 37 మంది మావోయిస్టుల మృతదేహాలను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. 28 మంది మృతదేహాలను దంతవాడకు, మిగిలిన మరో 9 మృతదేహాలు నారాయణపూర్కు తరలించారు జవాన్లు. ఛత్తీస్గఢ్ మరోమారు నెత్తురొడుతోంది. దండకారంజంలో జరిగిన ఎన్కౌంటర్లో 37 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎన్కౌంటర్లో మృతి చెందిన 37 మంది మావోయిస్టుల మృతదేహాలను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. 28 మృతదేహాలను దంతవాడకు, మిగిలిన మరో 9 మావోయిస్టుల మృతదేహాలను నారాయణపూర్కు తరలించారు జవాన్లు. ఛత్తీస్గఢ్ దండకారంజంలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అబూజ్మండ్ ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్ కేంద్ర కమిటీలోని కీలక నేతలు మృతి చెందినట్టు సమాచారం. తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు కూడా ఈ ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా మావోయిస్టులను పూర్తిగా మట్టుబెట్టేందుకు ప్రారంభించిన ఆపరేషన్ కగార్లో భద్రతా బలగాలు పెద్ద సక్సెస్ సాధించినట్లయింది. నిన్న జరిగిన ఎన్కౌంటర్తో 2 తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. ఛత్తీస్గఢ్ మరోమారు నెత్తురొడుతోంది. అబూజ్గఢ్ ఏరియాలో మావోయిస్టులను పోలీసులు కోలుకోలేని దెబ్బకొట్టారు. కొంతమంది మావోయిస్టు పార్టీ అగ్రనేతలను మత్తుపెట్టారు. నారాయణపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. నిన్న మధ్యాహ్నం మొదలైన ఎన్కౌంటర్ రాత్రి వరకు కొనసాగింది. ఈ కాల్పుల్లో ఏకంగా 37 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇప్పటి వరకు 32 మంది మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో AK-47, SLR ఆటోమేటిక్ వెపన్స్ దొరకడంతో భారీ వ్యూహంతోనే అగ్రనేతలు దారికి దిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పారిపోయిన వారి కోసం అడిషనల్ టీంలను కూంబింగ్కు పంపించారు. కూంబింగ్ ఇంకా కొనసాగుతూనే ఉందని బస్తర్ ఐజీ సుందర్రాజు తెలిపారు. మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటున్న వేళ తమ ఉనికిని చాటుకునేందుకు మావోయిస్టులు వచ్చి చావు దెబ్బతిన్నారు. అబూజ్గఢ్లో ఇప్పటి వరకు ఎవ్వరూ అడుగుపెట్టలేదు. ఇలాంటి తీవ్ర ఒత్తిళ్ల మధ్య భద్రతా బలగాలపై పై చేయి సాధించాలనే లక్ష్యంతో ఓర్చా, బార్సూర్ ప్రాంతాల్లో మావోయిస్టులు భారీ సమావేశం ఏర్పాటు చేశారు. ఇంటెలిజెన్స్ నుంచి పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దంతెవాడ, నారాయణపూర్ జిల్లాల నుంచి డిఆర్జీ, ఎస్టీఎఫ్, సిఆర్పీఎఫ్, కోబ్రా, బస్తర్ ఫైటర్లను రంగంలోకి దించారు. నెందూర్, గోవెల్, తుల్తులి గ్రామాల అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. దీంతో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య కాల్పులు మొదలయ్యాయి. మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమైన కాల్పులు సాయంత్రం 6 గంటల వరకు హోరాహోరీగా జరిగాయి. నిన్న జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు నీతి, కమలేష్ కూడా హతమైనట్లు పోలీసులు చెబుతున్నారు. వీరిద్దరిపై 8 లక్షల చొప్పున రివార్డులు ఉన్నాయి. దండకారంజంలో ఈ ఏడాదిలో ఇదే అతిపెద్ద ఎన్కౌంటర్ అని పోలీసులు చెబుతున్నారు. నిన్న జరిగిన ఎన్కౌంటర్తో సరిహద్దుల వెంబడి పోలీసులు నిఘా పెట్టారు. మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో హైలైట్ ప్రకటించారు. డ్రోన్ల ద్వారా అటవీ, అడవి నిఘా పెంచారు. అయితే బోర్గం పహాడ్ మండల పరిధిలోని అడ్డరోడ్డు సమీపంలోని సందల రామాపురం వద్ద మావోయిస్టు వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్లు కనిపించాయి. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు ఇటీవల గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. గడిచిన 8 నెలల్లో వందలాది మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వరుస ఘటనలతో బస్తర్ డివిజన్ వార్ జోన్ మారాయి. ఇప్పటి వరకు 190 మంది నక్సలైట్లను ఎన్కౌంటర్ చేశామని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజు తెలిపారు. అలాగే దంతవాడ ఎన్కౌంటర్కు ముందు 201 మంది నక్సలైట్లు లొంగిపోయారని తెలిపారు. మార్చి 20 దంతవాడ జిల్లాలో జరిగిన ఎదుర్కాల్పుల్లో 3, మార్చి 23 బీజాపూర్ జిల్లాలో 6, ఏప్రిల్ 3 బీజాపూర్ జిల్లాలోని కోర్చోలీలో 13 మంది మావోయిస్టులు చనిపోయినట్లు బస్తర్ రేంజ్ 5 తెలిపారు. ఏప్రిల్ 16 కాంకేరు జిల్లాలో జరిగిన భీకర కాల్పుల్లో 29 మంది నక్సలైట్లు చనిపోయినట్లు తెలిపారు. అలాగే ఏప్రిల్ 30 నారాయణపూర్ సీజీ మహారాష్ట్ర సరిహద్దుల్లో 10 మంది, మే 10 బీజాపూర్ జిల్లాలోని పీడియాలో 12 మంది మావోయిస్టులను మట్టుబెట్టారని సుందరరాజు తెలిపారు.
ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో కుంభీగంగా కొనసాగుతోంది. తాజా అప్డేట్స్ అందించారు మా ప్రతినిధి సైదులు. సిద్ధంగా ఉన్నారు సైదులు. ఎస్ బలరాం, ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ నిన్న చోటు చేసుకుంది. దాంట్లో 40 మంది మావోయిస్టులు మృతి చెందిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. 40 మందిలో అంటే దాదాపు 6 ఏళ్ల తర్వాత అతి పెద్ద భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకున్న ఘటనలో మొత్తం 40 మంది మృతి చెందడంలో పూర్తిగా ఇప్పటి వరకు 32 మంది మృతదేహాలను కూడా రికవరీ చేసుకున్నారు. వారి మృతదేహాలకు సంబంధించి దంతవాడకు 28 మంది మృతదేహాలను, అదేవిధంగా 9 నారాయణపూర్ కి కూడా 9 మంది మృతదేహాలను నారాయణపూర్ కూడా తరలించిన పరిస్థితి. మరికొంతమంది మృతదేహాలను వెలికి తీసే పరిస్థితి కనిపిస్తుంది. భారీ ఎత్తున కూడా ఆయుధాలు ఎస్ఎల్ఆర్ కావచ్చు, AK-47 తో ఆటోమేటిక్ ఆటోకు సంబంధించినటువంటి వేటికి సంబంధించినటువంటి ఆయుధాలు కూడా పూర్తి స్థాయిలో కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి. అబూజ్మర్డ్ కి సంబంధించి మనం ప్రధానంగా చెప్పుకుంటే నల్లమల్ల అడవుల తర్వాత మావోయిస్టులకు సెంట్రల్ కమిటీ జోన్ గా ఉన్నటువంటి అబూజ్మర్డ్ లో భారీగా మావోయిస్టులను ఏరు వేసే లక్ష్యంతో అటు కేంద్ర రాష్ట బలగాలు చొచ్చుకుపోతున్న పరిస్థితి ఉంది. అబూజ్మర్డ్ అనేది ఇప్పుడు మావోయిస్టు పార్టీకి సంబంధించిన సెంట్రల్ కమిటీ నిర్ణయాలను కూడా అబూజ్మర్డ్ లో కొనసాగుతాయి. అక్కడే సమాంతర పరిపాలన కొనసాగుతున్న పరిస్థితి అవుతుంది. ఈ ప్రాంతంలో ఇప్పుడు మావోయిస్టులు గడ్డు కాలం ఏర్పడింది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా జనవరి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే, నిన్న జరిగిన ఘటన ఎన్కౌంటర్ వరకు చూసుకున్నట్లయితే 198 మంది మావోయిస్టులు మృత్యువాత పడిన పరిస్థితి ఉంది. పూర్తిగా అటు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు మావోయిస్టులను ఏరివేతే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ ఖగార్ పేరుతో జరుగుతున్నటువంటి కూంబింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో దాదాపుగా 2500 మందిగా సెంట్రల్ కేంద్ర బలగా రాష్ట బలగాలకు సంబంధించి కూడా పూర్తిగా అటు ఒకవైపు సీఎం విష్ణుదేవ్ సాయి పర్యటన నడుస్తుంది. దానికి సుమారుగా 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అబూజ్మర్డ్ సమీపంలో ఇటు నారాయణపూర్ దంతవాడ సమీపంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలోకి పూర్తిగా మావోయిస్టులను ఏరివేసే లక్ష్యంతో ఒకసారిగా బలగాలు ఫోర్స్ మొత్తం కూడా ఒకేసారి రావడం జరిగింది. ఇలా వస్తున్నటువంటి విషయాన్ని గమనించే లోపే పూర్తి స్థాయిలో కూడా కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆ కాల్పుల్లో పూర్తిగా 40 మంది మృతి చెందారు. మనం చూస్తున్నాం విజువల్స్ లో మృతదేహాలను తీసుకెళ్తున్నటువంటి మొత్తం కూడా ప్రాంతాల్లో నుంచి వాగులు దాటిస్తూ కూడా జవాన్లు అటవీ ప్రాంతాల్లోకి కూబింగ్ లోకి మృతదేహాలను తరలిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్న పరిస్థితి. అంటే మావోయిస్టులకు ఇది ఎటువంటి ఎదురు దెబ్బగా భావించాలి? గత కొంతకాలంగా వరుసగా కూంబింగ్లు కొనసాగుతున్నాయి, ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి, కీలక నేతలు ఒక్కొక్కరుగా కూడా మృతి చెందిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏ రకంగా అర్థం చేసుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులను పూర్తిగా అంతమొందించేందుకు పూర్తిగా ఫోకస్డ్ గా ఉందని భావించచ్చా? ఎందుకంటే మావోయిస్టు రహిత సమాజాన్ని నిర్మిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన గత వారం రోజుల క్రితమే ఛత్తీస్గఢ్ లో పర్యటన కొనసాగింది. దంతవాడలో ఆ పర్యటన ముగిసిన తర్వాత తెల్లవారే ఎన్కౌంటర్ల పరంపర కొనసాగింది. మళ్లీ అగ్నిట్లో కూడా దాదాపు 5 మావోయిస్టులు మృతి చెందిన పరిస్థితి ఉంది. రోజు ఎక్కడో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సుక్మా కావచ్చు, కాంకేర్ కావచ్చు, నారాయణపూర్, దంతవాడ ఏ ప్రాంతానికి వెళ్లినా, అటు ఒరిస్సా మహారాష్ట సరిహద్దు ప్రాంతానికి వెళ్లినా ప్రతిరోజు మావోయిస్టులపై కాల్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. దాంతోపాటు మావోయిస్టుల ఇన్ఫార్మర్ల పేరుతో కూడా గిరిజనులు తీసుకెళ్లినటువంటి వారిని పోలీస్ స్టేషన్ లో చిత్రహింసలకు గురి చేస్తున్న పరిస్థితి ఉందని కూడా అక్కడ ఉన్నటువంటి గిరిజన సంఘాలు కావచ్చు గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రధానంగా మావోయిస్టు ఉద్యమానికి మొత్తం కరోనా సమయంలో చాలా గడ్డు కాలం ఏర్పడింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈ భారీ ఎన్కౌంటర్లకు సంబంధించి 40 మందికి సంబంధించి అంటే ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోనే అదేవిధంగా 2 రాష్ట్రాలకు సంబంధించిన కీలకమైన నేతలు కూడా ఇప్పటికే కమలేష్ కావచ్చు, నీతి, వీరిద్దరు కూడా చాలా కీలకమైన నేతలు. ఒక్కొక్కరి పైన కూడా 10 లక్షల రివార్డు ఉన్నటువంటి వారు వీరిద్దరు కూడా మృతి చెందారని కూడా తెలుస్తుంది. మరికొద్ది మంది కీలకమైన నేతలు కూడా ఉన్నారని కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు 32 మంది మృతదేహాలను మాత్రమే కనుగొన్నారు, వారికి సంబంధించిన మృతదేహాలను తరలిస్తున్నారు. అయితే మిగిలినటువంటి వాళ్ళకి సంబంధించి ఇంకా 8 మృతదేహాలు కూడా వెలికి తీయాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ ఎక్కడ చూసినా కూడా మొత్తం అటవీ ప్రాంతం అడుగు అడుగునే రక్తం పారుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ రక్తపు మడుగుల్లోనే మృతదేహాలు ఉన్నటువంటి పరిస్థితి, భారీ స్థాయిలో ఆయుధాలు కూడా ఉన్నటువంటి స్వాధీనం చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం ప్రధానంగా చెప్పుకోవాలంటే మావోయిస్టులకు సమాంతర పాలన అందిస్తున్న అబూజ్మర్డ్ నల్లమల్ల అడవుల తర్వాత అంత కీలకంగా ఉన్నటువంటి మావోయిస్టులకు కేంద్రంలో అంటే మొత్తం భారతదేశం మొత్తం కూడా తీసుకునేటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి మొత్తం కూడా అబూజ్మర్డ్ లో ఉంటుంది. అబూజ్మర్డ్ అనే ప్రాంతం మొత్తం దాదాపు 100 కిలోమీటర్ల దూరం వరకు కూడా అబూజ్మర్డ్ లో అటవీ ప్రాంతం ఉంటుంది. ఈ అటవీ ప్రాంతం చాలా కీలకంగా మావోయిస్టులకు షెల్టర్ సేఫ్ జోన్ గా ఉన్నటువంటి పరిస్థితి. సెంట్రల్ కమిటీ కూడా అబూజ్మర్డ్ లో ఉంటుంది. ఈ అబూజ్మర్డ్ లో నిర్ణయాలే మిగతా రాష్ట్రాల్లో ఇంప్లిమెంటేషన్
జరుగుతుంది. అయితే ఇలాంటి అబూజ్మర్ లోపలికి మావోయిస్టులను ఏరు వేసేస్తూ మొత్తం కూడా కేంద్ర రాష్ట్ర బలగాలు చొచ్చుకుపోతున్న క్రమంలో భారీ స్థాయిలో ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితుల్లో అబూజ్మర్ ని ఆనుకొని ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించిన గిరిజనులు కూడా గ్రామాలు వదిలి పారిపోతున్న పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం ప్రధానంగా హిడ్మా, ఇప్పుడు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న హిడ్మాను ఏరువేసే లక్ష్యంగా పువ్వర్తి ఆయన గ్రామంలోనే బేస్ క్యాంపులను కూడా ఏర్పాటు చేశారు. అబూజ్మర్ లోపలికి వస్తూ బేస్ క్యాంపులను ఏర్పాటు చేస్తూ గిరిజనులు చైతన్యవంతం చేస్తూ ఒకవైపు మావోయిస్టుల రైతు సమాజం కోసం అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కావచ్చు అటు కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో పర్యటనిస్తుంది. దీనికి సంబంధించి ఆపరేషన్ లో పాల్గొని 40 మందిని మృతికి గల కారకులైనటువంటి పోలీసు జవాన్లకు సంబంధించి కూడా సీఎం విష్ణుదేవ్ సాయి కూడా అలాని అభినందించారు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ మావోయిస్టు నిర్మూలన కొనసాగుతుంది, తుదిదశకు వచ్చిందని కూడా ప్రశంసలు చేస్తూ కూడా ఆయన ట్వీట్ చేశారు. ఆయన మీడియా సమావేశాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అది కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూడవచ్చు మీడియా సమావేశానికి సంబంధించి కూడా ఐజీ సుందర్రాజు కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మావోయిస్టు రైతు సమాజం కోసం తమ ప్రయత్నం చేస్తున్నామని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు 32 మంది మృతదేహాలకు సంబంధించి 28 మృతదేహాలు దంతవాడకు, 9 మృతదేహాలు నారాయణపూర్ కూడా తరలించామని, ఇంకొన్ని మృతదేహాలు వెలికి తీసే అవకాశాలు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా కొనసాగుతుందని కూడా చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే మావోయిస్టుల ఏరవేతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి, చాలా గడ్డుకాలమైన పరిస్థితి ఏర్పడుతుందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సాయిద్రు.